నవరాత్రి అంటే నవరాత్రి అంటే అర్థం తొమ్మిది రాత్రులు అని ఈ నవరాత్రులు ఎందుకంటే ప్రతి నెల న్యూ మూన్ డే లేదా నో మూన్ డే లేదా అమావాస్య తర్వాత రోజులు లెక్కిస్తారు తొమ్మిదవ రోజు నవమి అంటారు దాని అర్థం తొమ్మిది తొమ్మిదో రోజు ఈ తొమ్మిది రోజుల్ని స్త్రీత్వంగా భావిస్తారు ఇరవై ఎనిమిది రోజుల్లో ఒకటిన్నర రోజు, రోజు రో లేదా సుమారు ముప్పై నుంచి ముప్పై ఆరు గంటలు అటు ఇటూ కాని సమయం అప్పుడే వస్తుంది అందుకే ఇరవై ఏడు రోజుల్ని ఒక విధంగా లెక్కిస్తారు ఈ ఇరవై ఏడు రోజులు లేదా ఇరవై ఏడు సంఖ్యకి సూర్యుని భ్రమణం ప్రకారం కూడా ప్రాముఖ్యత ఉంది మూడో వంతుని స్త్రీత్వం నిండినవిగా చూస్తారు అవి తొమ్మిది రోజులు మిగిలిన పద్దెనిమిది రోజులు పురుషత్వానికి ప్రతీక స్త్రీత్వం వికసించినప్పుడు దేవి లక్షణం ఇనువడింపజేస్తుంది అందుకే ఈ సంప్రదాయంలో నవమి వరకు ఆ దేవినే పూజిస్తారు ఆ తరువాత మారుతుంది ముఖ్యంగా కాశ్మీర్ నుంచి వచ్చే సంప్రదాయంలో అక్కడ అది చాలా బలమైన స్త్రీయత్వాన్ని పూజించే సంస్కృతి వాళ్ళది నేను గతం గురించి మాట్లాడుతున్నాను కాశ్మీర్ అంటేనే ఉగ్రవాదం వాదం ఇస్లాం అన్ని విపరీత విషయాలే గుర్తొస్తాయి నేను చెప్పేదంతా ఏడు శతాబ్దాల క్రితం విషయం అంతకుముందు ఆ తర్వాత కూడా కొన్నాళ్ళుండేది కాశ్మీర్లో ఎంతో గొప్ప దేవీ సంప్రదాయం స్త్రీత్వ ప్రక్రియలు ఎంతో శక్తిమంతమైన ఉండేవి ఇక్కడ వెరీ పవర్ఫుల్ థింగ్స్ ప్రతి నవమికి ఈ పన్నెండు నెలల్లో ప్రతి తొమ్మిదో రోజుని ఒక్కో దేవతకు అంకితం చేస్తారు ఇప్పుడు వచ్చేది దసరా లేదా నవరాత్రిగా జరుపుకునే ఉత్సవం దీన్ని పూర్తిగా శారదాదేవికి అంకితం చేస్తారు ఇది చాలా ముఖ్యం అంటారు ఎందుకంటే శారదాదేవి విద్యాది దేవత మనిషి చేయగలిగే విషయాలన్నింటిలోకి నేర్చుకోవడాన్ని ఈ సంప్రదాయం చాలా ముఖ్యంగా చూసింది మనిషి యుద్ధం చేయగలడు గెలవగలడు వశపరుచుకోగలడు పారిపోగలడు కానీ ఒక మనిషి చేయగలిగిన ముఖ్యమైన విషయం అతను నేర్చుకోగలడు అది మన ఉనికిలో చాలా ముఖ్యమైన విషయం వేరే ప్రాణులు కూడా మనకన్నా వేగంగా పరిగెత్తగలవు బలంగా ఉండగలవు ఇంకా ఎన్నో చేయగలవు మనం చేయలేనివి కూడా కానీ మనలా నేర్చుకోలేవు అందుకే ఈ నవరాత్రికి ఇప్పుడు వస్తున్న నవరాత్రికి అది ఈ సెప్టెంబర్ చివరిలో అక్టోబర్ మొదట్లో అనుకుంటా దీన్ని శారదాదేవికి అంకితం చేస్తాం ఎందుకంటే ఇది మనకు మాత్రమే సాధ్యమైంది ఇది మనిషిగా ఉండటంలోని గొప్పతనం మనం ఏదైనా నేర్చుకోగలం మీరు నేర్చుకోదలుచుకుంటే నేర్చుకోగలరు నేర్చుకునే ఉద్దేశం ఉన్నా మిగిలిన జీవులకి అవకాశం లేదు శారదా మాతకి అంకితం చేసే ఈ తొమ్మిది రాత్రులు చాలా ప్రాముఖ్యత కలిగినవి మీరు ఏదైనా నేర్చుకోవడానికి సన్నద్ధం కావాలి